బాపూజీ మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపన లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయాన్ని ఏర్పాటు చేసి సంవత్సరమైన సందర్భంగా విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో థ్యాంక్స్ టు సీఎం ఉత్సవ సభను పట్టణ సచివాలయ సిబ్బంది సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజన్న దొర, పట్టణానికి చెందిన సచివాలయ సిబ్బందితో పాటు స్థానిక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజన్న దొర మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంగా ఇంటికి చేరే విధంగా సచివాలయం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి మహాత్మాగాంధీ కళ్ళకన్న గ్రామ స్వరాజ్యంను స్థాపించి శ్రీకారం చుట్టారన్నారు. ఇదే విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి నేటికి సంవత్సర కాలం కావడంతో సచివాలయ సిబ్బంది చేసే సేవలు మరువలేనివని, ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా నిలిచే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఫలాలు నేరుగా ఇంటికి అందించే విధంగా సేవలు చేస్తున్నారని అన్నారు. ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే తినిపించి తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ పెన్షన్లు మన ప్రభుత్వం వచ్చే 48 లక్షలు ఉండేది, ఈరోజు 65 లక్షల వరకు వెళ్ళిపోయింది. రకరకాల వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, ప్రతి నెల కూడా కొత్త వాళ్ళకి ఇస్తున్నారు పెన్షన్. జగన్మోహన్ ఎవరైతే అర్హత ఉంటుందో, ఎండిఎం గారు ఎవరినైతే గుర్తిస్తున్నారు, వాళ్ళందరికీ కూడా మీకు ఆన్లైన్ ద్వారా పెన్షన్లు కొత్త వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. పాత వాళ్ళు తప్పిపోతుంటే ఎవరైనా అనుకోకుండా వాళ్ళు కూడా మళ్ళీ లిఫ్ట్ పే చేసి సరి చేసి మళ్ళీ ముఖ్యంగా పబ్లిక్